రోడ్డు కల్వర్టులు వంతెనలు నిర్మించాలని కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం విజన్ పరిధిలో ఏజెన్సీ మరియు మైదాన ప్రాంత రహదారులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని, శిథిల అవస్థలో ఉన్న రోడ్లు పునర్నిర్మించాలని, ధ్వంసమైన కల్వర్టులను శాశ్వత ప్రాతిపదికన ఎత్తైన వంతెలను నిర్మించాలనే డిమాండ్తో పాటు ఈ నెల 7వ తేదీన మండల కేంద్రాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల వైపున నాటి నుండి నేటి వరకు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవే కమ్యూనిస్ట్ పార్టీ. నేడు అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, ఒకటి అధికారంలోకి వస్తుంది, ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది, తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తారు, మిగతా ప్రతిపక్షంలో ఉంటారు. కానీ ప్రజల యొక్క సమస్యలు మాత్రం యథాతథ తథా ప్రజా అన్న విధంగా ఇవాళ సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ మన జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు ఒక రాష్ట్రం అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో సమస్యలు లేనటువంటి రాష్ట్రంగా ఉంటుందని, చిన్న రాష్ట్రాలు అయితే ప్రత్యేక అభివృద్ధి మీద కేంద్రీకరిస్తారు, ప్రజా సమస్యల మీద కేంద్రీకరిస్తారు, ప్రజల యొక్క సమస్యలు లేకుండా సమూలంగా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని భావించారు. కానీ ఈ 13 జిల్లాల రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ రోజు కూడా రహదారుల నిర్మాణం విషయంలో కానీ ప్రజల యొక్క క్షేమం విషయం కానీ పట్టించుకోలేదు. నిరంతరం వాళ్ళ ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్ని ఏ విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వాలు ఏ విధంగా దోచుకోవాలనేది మాత్రమే ప్లాన్ చేసుకున్నారు తప్ప, మళ్ళీ 2019 ఎన్నికల్లో ఎలా మనకి గెలవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించారే తప్ప ప్రజా సమస్యను పట్టించుకోలేదు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ తను ఈ రాష్ట్రంలో ఒక విశాలమైనటువంటి ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి పార్టీ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు ప్రత్యర్థున పాదయాత్ర చేసి